రైతులు ఎంతో శ్రమపడి పంటను పండించి ధాన్యం అమ్మిన రైతులకు కౌలు రైతులకు రెండు నెలలు గడుస్తున్నా ధాన్యం బకాయి సొమ్ములు ఇవ్వకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలెక్టరేట్ ముందు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. దాళ్వా ధాన్యం బకాయిలు 1450 కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో స్థానిక ఏలూరు కలెక్టరేట్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం సొమ్ములు ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రైతులు, కౌలు రైతులు ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో దాళ్వా ధాన్యం అమ్మిన రైతులకు, కౌలు రైతులకు రెండు నెలలు గడుస్తున్నా ధాన్యం బకాయి సొమ్ములు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. కాళ్లకు చెప్పులరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అన్నదాతలు తిరగవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ ప్రక్రియలో అనేక సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఆన్లైన్ పూర్తయ్యి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 21 రోజు దాటి 2 నెలలు అవుతున్నా ధాన్యం నగదు రైతులు, కౌలు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ కావడం లేదని అన్నారు. జిల్లాలోని వేలాది మంది రైతులకు 1450 కోట్ల ధాన్యం బకాయిలు ఉన్నాయని చెప్పారు. మళ్ళీ రన్నింగ్ లేదా.